సుమిత్ విశ్వ సుమిత్ గారు గారు ఈ యొక్క ఇస్గా మట్టి వీటి మీద ఒక సమీక్ష జరిపి అధికారులు రైతులు ఉన్నటువంటి ట్రాక్టర్ ఓనర్లు వీళ్ళందరి మధ్య ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని కమ్యూనికేషన్ చేయడం తొలగించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో అనేక విషయాలు చర్చించినప్పుడు ఎక్కడైతే గ్యాప్ వస్తుందో అటువంటి గ్యాప్ తీసుకెళ్ళి అప్లై చేయడంలో గ్యాప్ ఎక్కడ వస్తుందో ఆ గ్యాప్ని రెక్టిఫై చేసే విధంగా నిన్న ఉన్నటువంటి అధికారుల్ని గట్టిగా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మంత్రి గారి దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఒక నాయకుడిగా సమస్యలు ఉన్నప్పుడు చెప్పడానికే మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటాం, కానీ మా అదృష్టం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకు లాంటి నాయకుడు ఉండి తక్షణమే దాని మీద స్పందించేటువంటి ఎక్కడైనా ఇబ్బంది వస్తే తక్షణమే దాని మీద స్పందించి ఎంతటి చర్యనైనా తీసుకునేటువంటి సత్తా కలిగిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయం చేయాలి, ఏది మాట్లాడినా రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనతో కొంతమంది ఎల్లో మీడియా సోదరులు రాసినటువంటి మాటలు నాకు బాధ కలిగించాయి. ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు సుమారు 170,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే వాటన్నిటిని కూడా ఒకవైపు తీర్చుకుంటూ కరోనా ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా 43 లక్షల మంది తల్లులకి మరి 6,800 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం, అలాగే 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమం, 14,000 కోట్ల రూపాయలు మరి పెన్షన్ల కార్యక్రమం, అలాగే సుమారు 500 కోట్ల రూపాయలు మరి విద్యా దీవెన, ఆటో మిత్రులకి 500 కోట్ల రూపాయలు, ఇట్లా అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మేము ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నాం. హర్షాద్రేకాలు ఇవాళ ప్రజల్లో మాకు వస్తూ ఉన్నాయి. ఎవరి అకౌంట్ చూసినా ఎవరిని జగనన్న పంపించిన డబ్బు మాకు చేరిందనేటువంటి ఒక పని చెప్తూ ఉంటే ఇవాళ మరి రామోజీరావు గారు అలాగే ఉన్నటువంటి మరి ఆంధ్రజ్యోతి ఇంకా కొన్ని పేపర్లో వారు రాసిన మాటలు మాకు బాధలు కలిగిస్తూ ఉన్నాయి. మేము ఈ ప్రభుత్వమే లేదా అసంతృప్తిగా ఉన్నామని, మరి వైసీపీలోనే అసంతృప్తి సెగలు విరజిమ్ముతున్నాయని మీరు రాస్తూ ఉన్నారు. ముందు మీకు ఉన్నటువంటి 23లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గేట్ ఎత్తితే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కొడుకు తప్ప ఎవరు మిగలరన్న విషయం మొత్తం తెలుసు. కానీ హుందా కలిగిన నాయకుడు కనుక పార్టీలు మారకుండా లేదా ఎలక్షన్లు అయిన తర్వాత ఈ రకంగా రాజకీయ వలసల్ని ప్రోత్సహించిననేటువంటి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పేరుతో వరమైంది. అందుచేతే ఈడ్చుకుంటూ లాక్కుంటూ 23 మంది తప్పక తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో. అటువంటి పరిస్థితి ఉంటే జీరోల్ని హీరోల్ని చేయాలని లేదా మా వంటి నిక్కచ్చైనటువంటి నాయకులారో చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు కూడా తొలగకుండా మరి ముందుకు నడిచినటువంటి మా వంటి వారిని మేము ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే దాన్ని పైకి చెప్పే హక్కు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని వక్రీకరిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదో అభివృద్ధి జరగట్లేదని నియోజకవర్గ స్థాయిలో ఏదో జరగట్లేదని దాన్ని వక్రీకరించి మారు రాయడం ఎంతవరకు సౌభాగ్యం అడుగుతున్నాను. రాసినటువంటి మిమ్మల్ని ఇవాళ అడుగుతున్నా, మీరు ఇవాళ సంవత్సర కాలంలో 135 హామీలుంటే 129 హామీలుంటే అందులో 75 హామీలు అమలు చేసి మిగిలిన 35 వాటికి కూడా డేట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు కానీ డేట్ ఇచ్చేప్పుడన్నా అమలుపరిచిన సందర్భాలు ఉన్నాయా? ఇచ్చినటువంటి 600 హామీల్లో ఎన్ని అమలుపరిచాడో మీరు మీ పేపర్లో వేయగలరా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని అడుగుతున్నాను. ఎప్పటికైనా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మానేసి మీరు నిక్కచ్చిగా నాయకుడు అనేటువంటి వాడు ప్రజలకి సమస్య వస్తే స్పందించేటువంటి లక్షణం ఉన్నటువంటి వారిని ప్రోత్సహించే కార్యక్రమం చేయాలి. కానీ ఎవరైతే మరి ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారనుకుంటారో ప్రభుత్వం వస్తే రకరకాలుగా వాడుకోవచ్చు అనేటువంటి మీ తప్పుడు ఆలోచనలకి మొత్తాసు పలుకుతారో అటువంటి వారిని జీరోలుగా ఉన్నటువంటి వారిని హీరోలుగా చేయడానికి మీరు పడుతున్న తాపత్రయం అంతా కూడా వృధా ప్రయాసని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమంలో శాసనసభ్యులం అదృష్టవంతులుగా ఉన్నాం. నేను 3 సార్లు వెళ్తే 3 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి మాట్లాడాడు. ఏదైతే మా నియోజకవర్గంలో ర్యాంపుల విషయంలో ఆయనతో చెప్తే నేను చెప్పిన మరుక్షణం మరి అక్కడ సోల్మన్ రాజు గారు పిలిచి తక్షణం దీని మీద స్పందించినటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చెప్పడం జరిగింది. తదుపరి వచ్చిన కరోనా ఇబ్బందుల వల్ల